తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేత సాయిపై చేయి చేసుకున్న సిఐ అంజు యాదవ్కి అధికారులు చార్జ్ మెమో జారీ చేశారు. ఈ ఘటనతో పాటు ఆమె పాద వీడియోలు కొన్ని బయటికి రావడం కలకలం రేపింది. ఇంతకు ముందు అమాయకులను ఇబ్బంది పెట్టడం, తొడకొట్టి సవాళ్లు విసిరడం, పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడం ఏపీ పోలీసు శాఖలో సంచలనంగా మారింది. దీంతో ఆమెకు చార్జ్ మెమో జారీ చేశారు. జనసేన నేతపై సిఐ చేయి చేసుకున్న ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీ విచారణ నిర్వహించారు. అనంతరం డీజీపీకి నివేదన ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా నిరసన తెలియజేస్తూ జనసేన నాయకులపై శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ దురుసు ప్రవర్తన కొడుతున్న సందర్భంగా సహనంగా ఉన్న సాయిని పవన్ కళ్యాణ్ తన మీటింగ్ లో అభినందించారు. సాయి లాంటి దృఢ సంకల్పం ఉన్నవారు జనసేనకు కావాలంటూ పేర్కొన్నారు. దీనిపై మాట్లాడిన పవన్ తిరుపతికి వచ్చి సిఐ సంగతి తేలుస్తానంటూ ప్రకటించారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తున్నారు. ఐదుగురు జనసేన కార్యకర్తలతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సిఐపై ఫిర్యాదు చేయనున్నారు. అయితే ఇటు పవన్ రాక మరోవైపు పవన్ కు వ్యతిరేకంగా వాలంటీర్ల ఆందోళనలు జరుగుతాయన్న అనుమానంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సిఐ అంజు యాదవ్ విధి నిర్వహణలో ఎన్నో వివాదాలు, పలు కేసుల్లో చార్జ్ మెమోలు, ఎంక్వైరీలు ఎదుర్కొన్నారు. తాజా ఘటనతో ఆమె లీవ్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చేలోపే సిఐ అంజు యాదవ్ పై చర్యలు తీసుకోవాలా, లేదంటే పవన్ తిరుపతి ఎస్పీని కలిసి ఏం డిమాండ్ చేస్తారో వేచి చూసి నిర్ణయం తీసుకోవాలా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.